దేశవ్యాప్తంగా దేశీయ విమాన సర్వీసులను పునరుద్ధరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారు విమానాల్లో తమ స్వరాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఇక ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ 5 ఏళ్ల బుడతడు సైతం ఒంటరిగా బెంగళూరుకు చేరుకున్నాడు. కుటుంబ సభ్యుల తోడు లేకుండా ఇంత చిన్న వయసులో ఒక్కడే ఒంటరిగా విమాన ప్రయాణం చేయటం చాలా మందిని షాక్ కి గురి చేసింది. వివరాల్లోకి వెళితే విహాన్ శర్మ అనే ఆ బుడతడు లాక్డౌన్ కారణంగా ఢిల్లీలోనే చిక్కుకుపోయాడు. అయితే ఈ రోజు నుంచి విమాన సర్వీసులు పునరుద్ధరించబడటంతో అతని తల్లిదండ్రులు ఢిల్లీ టు బెంగళూరు విమానానికి టికెట్ బుక్ చేశారు. ఢిల్లీలో తెలిసిన వారు విమానాశ్రయానికి తీసుకువచ్చి విహాన్ ను విమానం ఎక్కించారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజ్లు తొడుక్కున్న విహాన్ స్పెషల్ కేటగిరీలో ప్రయాణించాడు. అతని చేతిలో ఓ సెల్ ఫోన్ కూడా ఉంది. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరేంత వరకు విహాన్ తల్లి అతనితో ఫోన్ లో టచ్ లో ఉన్నారు. విమానాశ్రయంలో దిగగానే అతన్ని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లారు. ఇక విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆమె తమ బాబు 3 నెలలుగా ఢిల్లీలో చిక్కుకుపోయాడని తెలిపారు. విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో మొదటి రోజే తమ అబ్బాయిని వెనక్కి రప్పించాలనుకున్నామని అనుకున్నట్టుగానే సేఫ్ గా వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. అయితే మరోపక్క విమాన సర్వీసులు పునరుద్ధరించబడినప్పటికీ పలు సర్వీసులు రద్దవటంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విమానాశ్రయానికి చేరుకున్నాక సర్వీస్ రద్దయిందని చెప్పడంతో పలువురు నిరాశతో వెనుదిరిగారు.